हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्टी वीडियो ने मित्र डिस्कस చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ సిరీస్ లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి వాల్టీ వీడియోలో ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం। కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్ గా స్పెషల్ గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి। ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఫ్రెండ్స్, ఇక టాపిక్ లోకి వచ్చేసినట్లయితే మెయిన్ గా ఇవాల కూడా కామెంట్స్ రావడం జరిగింది, వాటి రిలేటెడ్ గా ఆన్సర్ తెలుసుకుందాం। అంతకంటే ముందుగా మీరు కూడా మన ఆస్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ సిరీస్ లో కామెంట్ చేయాలనుకుంటే మాత్రం ఎవ్రీడే 8 పిఎం కి మన యూట్యూబ్ ఛానల్ కమెంట్ ట్యాబ్ లో ఒక పోస్ట్ అయితే వస్తుంది, ఆ పోస్ట్ కి మీకు ఉన్న డౌట్స్ అయితే కామెంట్ చేయండి। మెయిన్ గా ఫస్ట్ కామెంట్ గమనించినట్లయితే ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, వీటి రిలేటెడ్ గా ఆన్సర్ తెలుసుకుందాం। ఇక్కడ ఫస్ట్ అడుగుతున్నా ఏంటంటే విల్ దే గివ్ టైం ఫర్ సబ్మిటింగ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ ప్రైవేట్ కాలేజ్ ఫర్ ఎంసీఏ త్రూ టీఎస్ ఐసెట్ అని మనకు అడుగుతున్నారు। డెఫినెట్ గా టైం అనేది ఇస్తారనమాట। ఎందుకు టైం అనేది ఇస్తారంటే ఇక్కడ మైగ్రేట్ సర్టిఫికేట్ అనేది మనకు అంత పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏం కాదు, ఇప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అంత పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏం కాదు, ఆ తర్వాత మీరు నిదానంగా సబ్మిట్ అనేది చేయొచ్చు। ఫస్ట్ మీరు ఏదైతే మీరు అడ్మిషన్ అవుతూ ఉంటారో అలాంటి టైంలో మీరు ఐసెట్ ద్వారా వెళ్ళినట్టయితే మీకు అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ పాజిబుల్ అయినట్టయితే మీకు టీసీ అనేది కన్ఫామ్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అది మీకు మెయిన్ అయితే ఉంటుంది। ఆ తర్వాత రిమైనింగ్ ఏ సర్టిఫికేట్స్ లేకపోయినా అగైన్ మీరు అవి సబ్మిట్ చేయడానికి టైం అయితే తీసుకోవచ్చు। మరి ఇలా సబ్మిట్ చేయడానికి ఎంత టైం ఇస్తారన్నది కూడా మనకి ఇంకా కొన్ని క్వశ్చన్స్లో అయితే అడుగుతున్నారు। ఇక రెండోది వచ్చేటప్పటికి వీ షుడ్ సబ్మిట్ ఆల్ ది సర్టిఫికేట్స్ అట్ ద టైం, అలా అయితే అవసరం లేదు, జస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ టీసీ ప్రొవైడ్ చేస్తే చాలు, రిమైనింగ్ అన్నీ కూడా మీరు ఇంకొంచెం లేట్గా ప్రొవైడ్ చేసినా ఎలాంటి ప్రాబ్లము కూడా ఉండదు। దాంతోపాటు అడుగుతున్నానంటే ఇఫ్ టైమ్ ఈజ్ గివెన్ ఫర్ సబ్మిటింగ్ మైగ్రేట్ సర్టిఫికేట్ దెన్ హౌ మెనీ డేస్ విల్ దే గివ్ అని అడుగుతున్నారు। ఖచ్చితంగా ఒక 1 మంత్ దాకా టైం అయితే ఇస్తారు, ఎందుకంటే మనకు ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ ఇది ఇలా అయిపోవడానికి మనకు 1 మంత్ అయితే పడుతుంది, కాబట్టి ఇంతవరకు మీకు టైం ఉంటుంది। ఈలోపు మీరు మీ కాలేజ్లో అంటే మీకు సంబంధించిన రిప్రజెంట్ యూనివర్సిటీస్లో అప్లై చేసుకొని అక్కడ నుంచి మీరు అయితే ప్రొవైడ్ అయితే చేయొచ్చు। ఇక నెక్స్ట్ అడుగుతున్నా ఏంటంటే టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ డేట్స్ అనౌన్స్డ్ సో క్యాన్ వీ ఎక్స్పెక్ట్ ద ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ డేట్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అని అడుగుతున్నారు। ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి, మేబీ సేమ్ మనకు ఈ యొక్క ఏపీ ఐసెట్ కూడా అక్టోబర్ 1st వీక్ నుంచి స్టార్ట్ అవ్వడానికి మెజార్టీ ఛాన్సెస్ అయితే కనబడిస్తున్నాయన్నమాట, బట్ ఇంకా కన్ఫామ్ అయితే కాదు, బట్ ఈ మంత్ ఎండింగ్ లోపల డేట్స్ రావడానికి కూడా మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి। ఇక తర్వాత అడుగుతున్నానంటే హౌ మెనీ సీట్స్ విల్ బీ గివెన్ టు ఏపీ స్టూడెంట్స్ ఇన్ టీఎస్ ఐసెట్ అని అడుగుతున్నారు। డెఫినెట్గా అవైలబుల్గా ఉన్న సీట్స్లో నుంచి 15% సీట్స్ అనేది ఏపీ స్టూడెంట్స్కి అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు, బట్ అవైలబుల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయన్నది ప్రస్తుతానికి అయితే క్లారిటీ అయితే లేదు, బట్ ఉన్న దాంట్లో 15% సీట్స్ అనేది ఏపీ స్టూడెంట్స్కి అయితే ఇస్తారు, అది మెయిన్గా మీరు గమనించాల్సిన పాయింట్. ఆ తర్వాత ఇంకోటి అడుగుతున్నానంటే ఐఎమ్ ఫ్రమ్ ఏపీ అండ్ ఐ గాట్ 555 ర్యాంక్ ఇన్ టీఎస్ ఐజెడ్ అండ్ కేటగిరీ ఓసీ, కెన్ ఐ గెట్ సీట్ ఇన్ మనకు సిబిఐటీ ఫర్ ఎంసీ అని అడుగుతున్నారు. డెఫినెట్గా 555 ఉందంటే ఖచ్చితంగా మంచి ర్యాంకే అనమాట, బిలో థౌజండ్ మీకు ర్యాంక్ ఉందంటే ఖచ్చితంగా మీకు ఏ కాలేజ్ కావాలనుకుంటే ఆ కాలేజీలో సీట్ అనేది వస్తుంది, ఖచ్చితంగా మీరు అనుకున్న కాలేజ్ అనేది మ్యాక్సిమం సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకోటి అడుగుతున్నానంటే ఏపీ ప్రైవేట్ కాలేజెస్ ఆర్ టీఎస్ ప్రైవేట్ కాలేజ్ విచ్ ఈస్ బెస్ట్ ఫర్ ఎంసీఏ బికాస్ ఐ గాట్ 388 ర్యాంక్ ఇన్ ఏపీ అండ్ 555 ర్యాంక్ ఇన్ టీఎస్ అండ్ ఐఎమ్ ఏపీ స్టూడెంట్ అని మనకు అడుగుతున్నారు. డెఫినెట్గా ఇక్కడ మీరు కాలేజ్ సంబంధించి సెర్చ్ అయితే చేయండి, ఎందుకంటే మీకు 2 ర్యాంక్స్ బెటర్గానే వచ్చాయి, మీరు ఏ కాలేజ్ కావాలనుకుంటే ఆ కాలేజీలో సీట్ అనేది వస్తుంది, కాబట్టి మీరు ఇంటర్నల్గా కొంచెం సెర్చ్ అయితే చేయండి ఎలాంటి కాలేజెస్లో ప్లేస్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, మనకు దాంతోపాటు ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎలాంటి మెథడాలజీ ఫాలో అవుతున్నారు, అది కొంచెం మీరు ఈ యొక్క నాలెడ్జ్ అనేది గెయిన్ చేసి ఆ తర్వాత మీకు సరిపడే కాలేజీలు అయితే మీరు అయితే జాయిన్ అవ్వండి. బట్ మ్యాక్సిమం మీరు అనేది మనకు ఎక్కడ ప్రాక్టికల్గా ఎక్కువ చెప్తూ ఉంటారో, కేస్ స్టడీస్ ఎక్కడ మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిలబస్ అనేది ముందుకు తీసుకెళ్తూ ఉంటారో అలాంటి ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవ్వమని నేనైతే చెప్తాను, అది ఏదర్ ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు, అది మీ ఒపీనియన్ అనమాట. ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే మనకు అడుగుతున్నాయంటే అన్న నాకు ఏపీ పాలిటెక్నిక్లో అటానమస్ కాలేజీలో సీటు వచ్చింది, బట్ మా అంకుల్ ఆ కాలేజ్ బాగలేదు అంటున్నారు, బట్ ఆ కాలేజ్ అటానమస్ కాలేజ్ అడ్రస్ మనకు ఇక్కడైతే చెప్తున్నారు కాలేజ్ నేమ్ అయితే ఇచ్చేశారు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని మనకు అడుగుతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి అటానమస్ కాలేజ్ అనేది మేబీ కాలేజ్ అటానమస్ అయి ఉంటుంది, అంటే ఇంజనీరింగ్ సంబంధించి అటానమస్ అయి ఉంటుంది కానీ బట్ పాలిసెట్ రిలేటెడ్గా కంప్లీట్గా స్టేట్ బోర్డుకు సంబంధించి అంటే మనకి ఏదైతే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఉందో వాళ్ళు ప్రొవైడ్ చేసిన సిలబసే మనకు చెప్తూ ఉంటారు, కాబట్టి మేబీ కాలేజ్కి ఈ యొక్క పాలిటెక్నిక్కి అప్పుడైతే పెద్దగా సంబంధం అయితే ఉండదు, బట్ మీరు ఎప్పుడైతే ఇంజనీరింగ్ వెళ్తారో అప్పుడు మేబీ ఈ యొక్క అటానమస్
కాని దాంట్లో బెనిఫిట్ అటానమస్ అయిన దాంట్లో బెనిఫిటా అన్న దాని గురించి మీరు థింక్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఓవరాల్గా స్టేట్ సిలబసే కాబట్టి మీరు ఎలాంటి కాలేజెస్లో జాయిన్ అయినా పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఏ కాలేజ్ అయినా గుర్తుపెట్టుకోండి, అందరూ స్టూడెంట్స్ మనకు బాగా చదివి మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలని ఎడ్యుకేషన్ అనేది చెప్తూ ఉంటారు కాబట్టి కంప్లీట్గా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత విధంగా చదివి మీరు ఏ విధంగా స్కిల్ గెయిన్ చేస్తారో అదే విధంగా ఉంటుంది, కానీ కాలేజీలో చెప్పే విధానం దాన్ని బట్టి ఏం పెద్దగా చేంజెస్ అయితే ఉండదు. కంప్లీట్గా మీరు పెట్టే ఇంట్రెస్ట్ దాని మీదనే డిఫరెన్స్ అయితే ఉంటుంది కాబట్టి కాలేజ్ అనేది ఏ కాలేజ్ అయినా బాగానే ఉంటుంది. బట్ మీ కన్వీనియంట్ని బట్టి మీరు అయితే మూవ్ అవ్వండి. బట్ ఇది స్టేట్ బోర్డ్ సిలబసే కాబట్టి ఓవరాల్గా ఈక్వల్గానే ఉంటుంది, ఎలాంటి డిఫరెన్స్ కూడా ఉండదు. కాబట్టి బాగున్నా బాగాలేకపోయినా మనకు ఒకే విధంగానే ఉంటుంది, అంతకుమించి డిఫరెన్స్ అయితే ఏది కూడా ఉండదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఆస్తి తెలుగు ఎడ్యుకేషన్ సిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.